కొడుకు అకీరానందన్ టీనేజ్లో ఉన్నాడు తన అభిరుచి మేరకు కళలు నేర్చుకుంటున్నాడు అఖీరాకు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉంది చిన్న వయసులోనే ఒక షార్ట్ ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరాను నటవారసుడిగా భావిస్తారు హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశపడుతున్నారు అఖీరా పవన్ కళ్యాణ్ కొడుకు అంటే రేణు దేశాయ్ ఊరుకోరు ఆమెకు కోపం నషాలానికి తాకుతుంది అకీరా నా కొడుకు మాత్రమే అంటుంది ఇటీవల ఈ విషయమై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకు సోషల్ మీడియాలో వార్ నడిచింది పవన్ కళ్యాణ్తో విడాకులు అయ్యాక రేణు వద్ద ఇద్దరు పిల్లలు పెరిగారు తన కష్టార్జితంతో పిల్లలను పెంచి పెద్ద చేశానని రేణు దేశాయి అంటారు ఏది ఏమైనా అకీరా ఆధ్యలు పవన్ కళ్యాణ్ పిల్లలు అని ఎవరైనా అంటే ఆమెకు కోపం వస్తుంది ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్స్ నేర్పించారు రేపు వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్లో ప్రోత్సహిస్తానని రేణు అంటున్నారు ప్రస్తుతం అకీరా టీనేజ్లో ఉన్నాడు ఈ ఆరున్నర అడుగుల యంగ్ ఫెలోకి మంచి ఫాలోయింగ్ ఉంది అకీరా జిమ్లో వర్కౌట్ చేస్తున్న వీడియో రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ వీడియోకి ఆసక్తికరమైన కామెంట్స్ కూడా పెట్టారు అకీరా జిమ్ చేస్తూ తెలుగు హిందీ మ్యూజిక్ వింటున్నాడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అర్థం పర్థం లేని లౌడ్ ఇంగ్లీష్ మ్యూజిక్ కాకుండా సొంత భాషల మ్యూజిక్ వినడం గొప్ప విషయం అంటూ కామెంట్ చేశారు నేను కూడా జిమ్లో హిందీ సాంగ్స్ వింటాను హిందీ సాంగ్స్ పెట్టాలని డిమాండ్ చేస్తాను కొందరు నన్ను చదువు సంధ్య లేని దానివల్లే చూస్తారు మన మ్యూజిక్ వినడం గొప్ప అనుభూతిని ఇస్తుంది ఆ ఇంగ్లీష్ మ్యూజిక్ నాకు నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది ఇక అఖీరా లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్కి కిక్ ఇస్తుంది కాగా దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె కీలక రోల్ పోషిస్తున్నారు రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా విడుదల కానుంది